హాయ్ వర్స్, మీరు నా వీడియోస్ని youtube.com/officetime టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీ నా లేటెస్ట్ అప్డేట్స్ మెయిల్ పొందొచ్చు. అంతేకాకుండా టైం కంప్యూటర్స్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. ఇవ్వచ్చు చూడండి, ఇవాళ వీడియోలో నేను మీకు ఒక ట్రిక్ చూపిస్తాను చూడండి. దానికోసం ఇప్పుడు నేను ఆల్రెడీ జీమెయిల్ ఓపెన్ చేశాను. నేను మళ్ళీ జీమెయిల్ ఓపెన్ చేయాలంటే ఏం చేయాలి, నేను ఇక్కడ మళ్ళీ ఇక్కడ జీమెయిల్ అని టైప్ చేశాను అనుకోండి. టైప్ చేసేసి నేను వేరే అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను, ఓకేనా? అట్లాంటప్పుడు మళ్ళీ నేను జీమెయిల్ అని టైప్ చేస్తే నాకు, నేను ఇదే బ్రౌజర్లో ఉన్నాను కాబట్టి నాకు ఆటోమేటిక్ ఏం ఓపెన్ అవుతుంది అంటే ఇదే ఈమెయిల్ అడ్రస్తో ఓపెన్ అయిపోతుంది, ఓకేనా? అలాగే మీరు ఫేస్బుక్ కూడా, మీకు రెండు అకౌంట్స్ ఉన్నాయనుకోండి, ఒక ఫేస్బుక్ అకౌంట్తో లాగిన్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక ఫేస్బుక్ అకౌంట్లోకి లాగిన్ కావాలి అంటే సేమ్ బ్రౌజర్లో అయితే కుదరదు. దానికోసం మళ్ళీ మీరు ఇంకొక బ్రౌజర్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా మీ దగ్గర ఒకటే బ్రౌజర్ ఉందనుకోండి, అలాంటప్పుడు ఎలా అంటే చూడండి, దానికోసం మీరు ఫైల్లోకి వెళ్ళేసి ఇక్కడ న్యూ ప్రైవేట్ విండో అని ఉంటుంది, లేదా కంట్రోల్ షిఫ్ట్ పి అని కూడా ఓపెన్ చేయొచ్చు. ఓకే, ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు జీమెయిల్ అని టైప్ చేయండి. ఇప్పుడు మీకు ఏంటంటే ఇక్కడ వేరే ఈమెయిల్ అడ్రస్ తోటి లాగిన్ అవ్వచ్చు, వేరే ఫేస్బుక్ ఐడి తోటి కూడా లాగిన్ అవ్వచ్చు. ఇలా మీరు ఒకే బ్రౌజర్లో మల్టిపుల్ అకౌంట్లో లాగిన్ అవ్వాలంటే న్యూ ప్రైవేట్ విండో ఇది ఓపెన్ చేయాలన్నట్టు. వ్యూవర్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీ సలహా సూచనలు కామెంట్ రూపాయలు తెలియండి. థ్యాంక్ యూ.